బేహద్ పరమ మహాశాంతి, బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు ఒక 2050-60 మధ్యన జరగబోయేటువంటి కథను ఒక సైన్స్ వాళ్ళు ఊహించి 20వ శతాబ్దంలో ఏం జరుగుతుంది అనేది చూపించారు. కానీ వాళ్ళు ఫలాని సంవత్సరం అనేమి చెప్పలేదు, ఈ యొక్క మధ్యకాలంలో జరగవచ్చు అని భావిస్తూ ఉన్నారు. ఇదే ఇంటర్స్టెల్లర్ మూవీ. ఇది దీని గురించి బాపూజీ కూడా చాలా చక్కగా ఒక ఆడియో వీడియోలో అనంత్ భాయ్ అడిగిన ప్రశ్నకు చాలా సమాధానాలు కూడా ఇచ్చారు. ఇది ఊహాజనితమైనటువంటి సన్నివేశాలతోటి ఎక్కువగా తీసినటువంటి పిక్చర్. వాస్తవ సన్నివేశాలు చాలా తక్కువగా ఉన్నాయి, కానీ ఇందులో సాంకేతిక పరిజ్ఞానం చేరుకోలేని అంశాలను చేరుకునేందుకు ప్రయత్నాన్ని చూపించడం కూడా జరిగింది. దీని యొక్క సారాంశం మనం సంక్షిప్తంగా తెలుసుకుంటే దీనిలో ఏం చూపించారు అని అంటే, ఆ సమయంలో భూమి నిస్సాయంగా అయిపోయి ఉంటుంది, అంటే నిస్సారంగా ఉంది. వ్యవసాయం అనేది చేసే స్థితి లేదు, జనాల దగ్గర తినటానికి కూడా తిండి కూడా లేదు, కనీసం అవసరాలు తీర్చుకునే స్థితిలో కూడా వాళ్ళు ఉండరు. జనాభా సంఖ్య అంతా పెరిగిపోయింది. మన జ్ఞాన దృష్టికోణంతో చూసినట్లయితే ఇది పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయిందని చెప్పవచ్చు. ప్రకృతి రచనాత్మక శక్తిని పూర్తిగా కోల్పోయింది అని మనకు మనం అర్థం చేసుకోవచ్చు. అయితే కొద్దిగా కూడా శక్తి మిగిలి ఉండదు. ఈ శక్తి లేని మట్టిలో ఏది మొలవటం లేదు, మొలవదు కూడా ఏ విత్తనం వేసినా. మరి ఇంతమంది జనాభా ఏం తినాలి, ఎలా పంటలు పండించాలి? ఆ సమయంలో ఆహారానికి కొరత బాగా ఏర్పడింది. తినేందుకు తిండి కూడా ఉండని విజ్ఞాన శాస్త్రం సరిగ్గా అంచనా వేసింది. జనాలు కనీసం అవసరమైన తిండి దొరికినప్పుడు ప్రజలు విజ్ఞాన శాస్త్రం గురించి ఎందుకు ఆలోచిస్తారు, అంతే కదా. ఇప్పుడు చూడండి, బాగా ఉన్నవాళ్ళు డబ్బు దశకం మరి ఇల్లు వాకిలి నగ నట్ర అన్నీ ఉన్నాయనుకోండి, వాళ్ళు భగవంతుని గురించి జ్ఞాపకం చేస్తారా ఏంటి? సైన్స్ అంటారా, పూజలు అంటారా, మరి దండాలు దశకాలు అంటారా? అనగా గుళ్ళు పోవాలి, గోపురాలు పోవాలి, లేకపోతే పోవాలి అని అన్నారు. అంతరిక్షంలోకి వెళ్ళే సంగతిని మర్చిపోండి. ఇంకా ఇక వాళ్ళకి మా తిండి దొరకని వాళ్ళకి తిండి దొరికితే చాలు, భగవంతుడి దగ్గరికి వెళ్ళినంత అని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఒక సైంటిస్టు ఇలా అనటం విని నేను ఆశ్చర్యపోయాను. మనకు డాక్టర్లు ఇంజనీరు అవసరం లేదు, రైతులు కావాలి. ఈ విషయాన్ని ఇక్కడే వదిలేసి అందులో ఉన్న విజ్ఞాన పరమైన సాంకేతిక కోణం గురించి చర్చించుకుందాం. అంటే ఆ కరువు కాలంలో అంతరిక్షంలో వెళ్ళే సైన్స్ అవసరం లేదు, సాధనాలు అవసరం లేదు, శాటిలైట్లు అవసరం లేదు, దాని గురించి అవసరం లేదు. ఇప్పుడు ఉన్న మనుషులు తినటానికి ఇంత పట్టెడు అన్నం పుట్టించే రైతులు కావాలి అనుకుంటున్నారు. డాక్టర్లు ఇంజనీర్లు అవసరం లేదు ఇంకా అని అనుకున్నారు. అయితే మరి ఈ యొక్క సైన్స్ పరమైనటువంటి సాంకేతిక కోణం గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తారు? అందులో ఒక సైంటిస్టు గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటని అర్థం చేసుకోవాలని అనుకుంటాడు. గురుత్వాకర్షణ శక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటాడు. ఆ శక్తి గురించి అర్థమైతే భూమి మీద ఉన్న మనుషులకు వేరే గ్రహానికి తీసుకెళ్ళవెళ్ళవచ్చు. దీనిని బట్టి జనాలకు ఇంతవరకు మరీ ముఖ్యంగా వైజ్ఞానికులకు గురుత్వాకర్షణ తరంగాలు అంటే ఏమిటో తెలియదు. ఇప్పటికీ వాటి గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. ఇక అయితే ఈ యొక్క సినిమా చివరిలో ఒక బ్లాక్ హోల్కి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి. ఆ బ్లాక్ హోల్ నుంచి ఈ గురుత్వాకర్షణకు చెందిన సమాచారాన్ని అందిస్తాడు. ఆ సమాచారాన్ని అందుకున్న ఇక్కడున్న సైంటిస్టులు గురుత్వాకర్షణ సమస్యను పరిష్కరిస్తారు. ఆ సమస్య పరిష్కారం అయ్యాక భూమి మీద ఉన్న జనాలను తీసుకొని వేరే గ్రహానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వారికి సాంకేతిక పరిజ్ఞానంతో గురుత్వాకర్షణను ఎలా నియంత్రించాలో తెలుస్తుంది. నియంత్రించడం అంటే హెచ్చించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అని. అలాగే సృష్టి కూడా నియంత్రించవచ్చు. కానీ నాకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. గురుత్వాకర్షణ అనేది ఆత్మశక్తి అంటున్నారు
జ్యోతి ప్రకాష్ భాయ్. ఇది జ్యోతి ప్రకాష్ భాయి అనంత్ భాయి ఇద్దరి మధ్యన జరిగినటువంటి లైవ్ వీడియోలో చెప్తున్నటువంటి విషయము. ఆకాశతత్వంలో ఉండే శక్తి అనండి, అదే గురుత్వాకర్షణ శక్తి. ఇది ఒక ఆత్మ యొక్క శక్తి. నిజానికి ఆత్మస్వరూపానికి చేరుకోకుండా గురుత్వాకర్షణను నియంత్రించలేమా? ఈ రోజుల్లో సాంకేతికత అందుకు అనుకూలంగా లేదా అంటే లేదనే చెప్పాలి. సమీప భవిష్యత్తులో కూడా రావటం కష్టమే. అంటే రాబోయేటువంటి టైంలో కూడా దీని గురించి పరిశోధన చేస్తారు, అనుకూలంగా ఉంటుందని చెప్పడం కష్టం అంటున్నారు. అంతేకాదు, నేను ఈ మధ్య ఒక పుస్తకాన్ని చదివానంటున్నారు జ్యోతి ప్రకాష్ భాయ్. మౌలిక శక్తులైన విద్యుదయస్కాంత శక్తి అయినా అణుశక్తి అనండి, ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పవర్, అటామిక్ పవర్ లేదా గురుత్వాకర్షణ శక్తి అనండి, ఈ యొక్క మూడు కీలకమైన శక్తులు. మరి ముఖ్యంగా ఈ విద్యుదయస్కాంత శక్తిని ఇంటర్నెట్లో చూస్తూ ఉన్నారు. ఇంటర్నెట్లో కూడా మనకు కనపడుతూనే ఉంది. టీవీ కావచ్చు, మొబైల్ కావచ్చు, ప్రతి విషయంలో ఎలక్ట్రానిక్స్ని మనం కరెంటు విద్యుత్ అయస్కాంత శక్తినే ఉపయోగిస్తూ ఉన్నాం. ప్రతిదీ విద్యుత్ అయస్కాంత తరంగాలు పనిచేస్తున్నాయి, వాటి ఆధారంతో అవన్నీ కూడా నడుస్తున్నాయి అని చెప్తూ ఉన్నారు. ప్రతిదీ విద్యుత్ అయస్కాంత తరంగాలే, ఈ తరంగాల్లో ఉండేదే అగ్నితత్వము. అందువల్ల విజ్ఞాన శాస్త్రము అగ్నితత్వము ఆధారంగానే మొత్తం సాంకేతికతను కనుగొంటుంది. ఈ రకంగా శాస్త్రాల దృష్టికోణం నుండి చూసినట్లయితే అన్ని తత్వమే విజ్ఞానానికి ముగింపు. ఇలా ఆలోచిస్తే లాస్ట్గా ఏం తెలియదంటే అగ్నితత్వం. అన్ని అగ్నితత్వంలోకి వెళ్ళిపోతాయి, ఇంక అగ్నితత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక సైన్స్ అనేది స్టాప్ అయిపోతుంది అని. ఆ అగ్నితత్వం నిండా నకారాత్మకతం, నెగిటివ్ అనేదే నిండిపోయింది. ఈ రకంగా మనం ఇంటర్నెట్ కమ్యూనికేషన్ వ్యవస్థను చేసుకున్నట్లయితే వాటి ద్వారా నెగిటివ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందువల్ల మన బుద్ధిని ఉపయోగించి దాంట్లో కొంచెం నెగిటివ్ని నింపవలసి ఉంటుంది. అలా జరగని పక్షంలో దాంట్లో నెగిటివ్ స్వతహానే వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా బాపూజీ మనకు ముందుగానే చెప్పిన కృత్రిమ మేధ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ, ఇవి కృత్రిమంగా మేధాశక్తి, ఇదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా, దీనిలో అగ్నితత్వమే నిండి ఉంటుంది. ఇక పరమాణు శక్తిలోకి వస్తే పరమాణువులో ఉండేది పరమ అగ్ని. ఆ శక్తితో మనం తక్కువగా అనుసంధానం అయితే పరమాగ్ని కాస్త అగ్ని రూపంలోకి మారిపోతూ ఉంటుంది. నిజానికి అణు విస్ఫోటం జరిగినప్పుడు పరమాగ్ని వెలువడుతుంది, కానీ దాని నుంచి అగ్ని కణాలు వెలువడతాయి. ఆ అగ్ని కణాలలో ఉన్న తీవ్రమైన శక్తి అందరినీ తగలపెట్టడం మొదలు పెడుతుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే బాపూజీ చెప్పిన దాని ప్రకారం భూమి మీద ఉన్న మానవ సమాజం ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం అత్యంత అధమ స్థాయి శక్తి క్షేత్రంలోకి వస్తుంది. మనము ఆ అగ్నితత్వంలోనే జీవిస్తూ ఉన్నాం. ఇక గురుత్వాకర్షణ శక్తి విషయానికి వచ్చినట్లయితే సైన్స్కి ఎక్కడి నుంచో ప్రేరేపణ లభిస్తుంది అని అంటూ ఉన్నారు బాపూజీ. సూక్ష్మ జగత్తు వాళ్ళు స్థూల జగత్తు నడిపిస్తున్నారు. ఏదో ఒక సూక్ష్మ జగత్తు ప్రభావంలోకి రావటం వల్ల గురుత్వాకర్షణకు సంబంధించిన కొత్త కొత్త మరి సైన్స్ పరిజ్ఞానాలు కనుక్కుంటూ ఉన్నారు. ఈ రకంగా సాంకేతిక పరిజ్ఞానం చాలా ముందుకు వెళుతుంది, సైన్స్ యొక్క నాలెడ్జి చాలా ముందుకు వెళ్తుంది, ప్రజలకు కూడా ఎంతో కొంత మేలు జరుగుతుంది. అయితే పరమతత్వానికి సంబంధించిన ఈ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న శాస్త్రవేత్తలందరూ నాస్తికులే. ఇక నాస్తికులు ఆ ప్రకంపనల్ని పట్టుకోలేనా పట్టుకోలేరు. ఎందుకని అంటే అది ఆత్మ యొక్క ప్రకంపనలు కదా, ఆత్మ యొక్క శక్తి కదా. ఈ తరంగాలను పట్టుకుంటే వారిలో సాత్వికత పెరుగుతుంది, అంటే సత్వ ప్రధాన స్టేజ్ వస్తేనే వీటిని పట్టుకుంటారు అని అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఈ సాత్వికత లేనే లేదు. సత్వ ప్రధానం ఎక్కడుంది?
అంత పూర్వకాలంలో అయితే ఋషులు మునులు వారు చేసినటువంటి తపస్సు వల్ల వారిలో కొంత శుద్ధత్వము అంటే పవిత్రత అనేది ఉంటుంది. వాళ్ళ నుండి మంచి పాజిటివ్ తరంగాలు వెలువడుతూ ఉండేవి. ఏదో ఒకరోజు ఈ యొక్క సైన్స్ పరిశోధన తన పరిమితిని చేరుకుంటుంది అని మనం కూడా ఆలోచిద్దాము. అది ఆధ్యాత్మికత వరకు చేరుకోలేదు. సైన్స్ ఎప్పుడూ ఆధ్యాత్మికతను కనుక్కోలేదు. అలా జరగాలంటే ఎవరో ఒక శాస్త్రవేత్త తనంతట తానుగా ఆస్తికుడుగా మారి పరమాత్మను విశ్వసించాలి. అదే అనంతభాయ్ ఈ విధంగా అంటూ ఉన్నారు. అంటే ఎవరో ఒక సైంటిస్టు ఆస్తికుడుగా పరమాత్మను నమ్మితే ఆధ్యాత్మిక సైన్సు అనేది వస్తుంది. ఆ సైన్సు ఆధ్యాత్మికం వైపు మరలుతుంది. దీని గురించి పరిశోధన చేస్తారు. అప్పుడు తత్వాల యొక్క సాధనాలు పరమతత్వాలుగా కూడా కావచ్చు అని బాపూజీ కూడా వీడియోలో అన్నారు కదా. అందుకే అనంతభాయి ఇలా అన్నారు. ఎవరో ఒకరు మంచి మాట అన్నారు, నేటి సాంకేతిక పరిజ్ఞానానికి కాలం చెల్లుతుంది అని. ఎవరో ఇంకొకళ్ళు ఇంకొక అభిప్రాయాన్ని కూడా వెళ్ళిపుచ్చి ఉండొచ్చు కదా. సైన్స్ సైన్స్ అంటున్నారు, సైన్స్కి కాలం చెల్లింది అని కూడా అనవచ్చు. ఆ తర్వాత ఏమిటి, ఇంకా సైన్స్కు కాలం చెల్లింది, ఫెయిల్యూర్ అయిపోయిందంటే ఎక్కడ సైన్స్ ఫెయిల్ అయిపోతుందో అక్కడ ఆధ్యాత్మికం స్టార్ట్ అవుతుంది అని బాపూజీ చెప్పనే చెప్పారు. ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి అంటే జ్యోతి ప్రకాష్ భాయ్ అంటున్నారు, సాంకేతిక పరిజ్ఞానానికి ఒక స్థాయి అనేది ఉంటుంది, ఇంకోటి హద్దు అన్నమాట. సైన్స్ హద్దు, ఆ హద్దు ఎప్పటికీ మారదు. కేవలం అందులోనే ఉంటారు, అందులోనే కొట్టుకుంటారు, అందులోనే పరిశోధన చేస్తూ ఉంటారు. దీనికి పైన బేహద్దు ఉంది, అనంతంలోకి వెళ్ళొచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాదు. అందుకని లిమిటెడ్గానే ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక రూపం నుండి మరొక రూపంలోకి పరివర్తన చెందుతుంది. ఉదాహరణకి క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మనం మాట్లాడదాము. ఇది కంప్యూటర్ స్థానంలో క్వాంటమ్ కంప్యూటర్లను తీసుకొచ్చారు. ఆ క్వాంటమ్ కంప్యూటర్లు కూడా సబ్ అటామిక్ పార్టికల్స్ ఫీల్డ్ మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఆకాశ తత్వం వరకు చేరుకోలేదు. కాబట్టి ఆ కంప్యూటింగ్ కూడా మన తక్కువ స్థాయి కంప్యూటరీకరణ చేయవు అనుకోవచ్చు. మనం కనుక ఆలోచించినట్లయితే మన కారణ శరీరం అంటే ఆత్మ యొక్క సూపర్ కంప్యూటర్. కారణ శరీరం అంటే ఏంటి, సూపర్ కంప్యూటర్ ఆత్మకు సంబంధించింది. ఇది కంప్యూటర్ కన్నా కూడా చాలా శక్తివంతమైనది. ఏ ఆత్మ కారణ శరీరమైనా కానీ క్వాంటమ్ కంప్యూటర్ కన్నా శక్తివంతమైనదే. ఆ యొక్క శక్తి అంచనాకు అందనిది, అంటే వాళ్ళు ఏమీ కొలవలేరు, దాన్ని పట్టుకొను లేరు అని అంటున్నాడు జ్యోతి ప్రకాష్ భాయ్. తో ఆ కంప్యూటర్ల కన్నా ఎక్కువ డేటాను ప్రాసెస్ చేస్తుంది. కంప్యూటర్లో మహా ఉంటే 500 GB ఉంటుంది. ఇప్పుడు ఏమైనా పెంచి 1000, 5000 MB వరకు, GB వరకు దాంట్లో ఫైల్స్ ఫీడ్ చేసుకోవచ్చు అనేటువంటిది ఉంటుంది. ఈ ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మన కారణ శరీరం ఎన్ని జన్మల డేటాను దాంట్లో స్టోర్ చేసుకుంటుందో, అలా ప్రాసెస్ చేసి మొదటి మరొకటి జన్మ కోసం సిద్ధం చేస్తుంది. ప్రాసెస్ అంతా మారిపోతుంది, స్టోరేజ్ అయిపోతూ ఉంటుంది, ఖాళీ అవుతుంది. మళ్ళీ మరు జన్మలో మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఇంకొక డేటా అనే దాంట్లో నిండుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక స్థానం నుంచి ఒక గమ్యం నుండి ఇంకో గమ్యం, ఆత్మ ఒక శరీరం నుండి ఇంకో శరీరానికి వెళ్తూ ఉన్నప్పుడు అది డేటా అనేది మారిపోతూ ఉంటుంది. ఇంకా దీని గురించి అనంతభాయ్ కూడా అడుగుతూ ఉన్నారు. ఇక మనం బాపూజీ కూడా ఆండ్రోమెడా గెలాక్సీ గురించి చెప్పిన విషయాల గురించి ఆలోచిద్దాం. అందులో బాపూజీ మరి గెలాక్సీ యొక్క గెలాక్సీకి మధ్య రూట్ మ్యాప్ అనేది ఉంటూ ఉంటుంది. ఇది కనెక్షన్ ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీకి ఉంటుంది. ఇది కాంతితోటి తయారైపోయినది. ఈ రూట్ మ్యాప్ అది వార్మ్ వరల్డ్ అని అంటూ ఉంటారు. వార్మ్ వరల్డ్ అంటే ఒక గెలాక్సీ నుండి ఇంకో గెలాక్సీలోకి వెళ్ళటానికి దారి, అక్కడ మనకు వీసా ఏ విధంగా ఇంకో దేశంలోకి వెళ్ళటానికి చెకింగ్ చేస్తారో అలా చెకింగ్ చేయటం జరుగుతుంది. ఈ సూపర్ కంప్యూటర్ కన్నా, క్వాంటమ్ కంప్యూటర్ కన్నా ఇది చాలా శక్తివంతమైంది. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి సమాచార విశ్లేషణకు ఒక క్షణం కూడా పట్టదు. ఆ అంచనా మన ఊహకు కూడా అందదు. అందుకే మనం చూస్తున్న
ఈ యొక్క సైన్స్ పరిజ్ఞానం చాలా తక్కువ స్థాయి అనే చెప్పవచ్చు. బాపూజీ లెక్క ప్రకారం ఈ యొక్క సైన్స్ ముందు సైన్స్ ఆధ్యాత్మికం ముందు ఈ సైన్స్ దేనికి పనికిరాదు. ఇంకా గెలాక్సీలో ఉండే సైన్స్ గురి సైన్స్తో పోలిస్తే ఈ సైన్స్ దేనికి పనికిరాదు. ఇంకా అప్పుడు మళ్ళా ఏమడుగుతున్నారు అంటే కొంచెం మరో ప్రశ్న అనంతబాయ్ అడుగుతున్నారు. దానికి ఏం ప్రశ్న అడుగుతారు మరి జ్యోతిప్రకాష్పై ఏం చెప్తారు మనం నెక్స్ట్ ఆడియోలో విందాము. ఎందుకంటే సైన్స్ విషయాలు ఒకసారిగా విన్నా అర్థం కాదు, ఇంత పెద్ద మ్యాటర్ కూడా అర్థం కాకుండా షార్ట్లో మనం తెలుసుకుంటూ ఉంటే సబ్జెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఇవన్నీ వినాలి అంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అది కూడా కాదు అంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తాయి. అచ్చా పరం శాంతి, ధన్యవాదాలు.